ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తున్నాడు, దాన్ని బీసీ ప్రతినిధి అని చెప్పుకొని పోటకొక పార్టీ మార్చేటువంటి ఆర్ కృష్ణయ్య ని అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు. అసలు ఈ ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి నయం గ్యాంగ్తో కూడా లింకులు ఉన్నటువంటి వ్యక్తి. అతను బీసీల ప్రతినిధి, నేను ఆల్ ఇండియా బీసీల నాయకుడిని అని చెప్పుకునే అర్హత లేదు. ఎందుకు లేదంటే కుల సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీలో మెంబర్లుగా ఉండకూడదు. మేము కూడా బీసీలమే. బీసీలు కుల వ్యవస్థను నడిపేటప్పుడు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడికి తొత్తుగా ఉండకూడదు. ఇవాళ ఆర్ కృష్ణయ్య బీసీల మనోభావాల్ని, బీసీల అందరినీ కూడా కట్టకట్టి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టి ఊడిగం చేపించాలని ఒక ఆలోచనతో ఇవాళ రాజ్యసభకు ఎన్నికయ్యి జగన్ రెడ్డి భజన చేయడమే కాకుండా బీసీలను కూడా భజన చేయమంటున్నాడు. నీకే అర్హత ఉంది ఆర్ కృష్ణయ్య, తెలుగుదేశం పార్టీలో చేరావు, అలాగే కేసీఆర్ తెలంగాణ పార్టీలో చేరావు, ఏదో సొంత పార్టీ అన్నావు, అటు చేసి ఇటు చేసి వైసీపీలోకి వచ్చావు. బీసీల ముసుగులో బీసీలని అందరినీ కూడా ఏకం చేస్తానని, బీసీల కమిటీలు వేస్తానని, నేను బీసీ నాయకుడిని అని చెప్పి గత 30 ఏళ్ళుగా బ్లాక్మెయిల్ రాజకీయాలకి తెరలేపి బీసీలను అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి బీసీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆర్ కృష్ణయ్య. ఇవాళ జగన్ రెడ్డికి చెప్తున్నాం, బీసీల మీద నీ కపట ప్రేమ ఏంటి? బీసీలను ఎంతమంది నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంపించావు. జగన్ రెడ్డి 3.5 ఏళ్ళలో 24 మంది బీసీ నేతలను హత్య చేయించాడు. 24 మంది బీసీ నేతలు, కార్యకర్తలు కాదు, వీళ్ళందరూ కార్యకర్తలు ఎంతమంది చనిపోయారు? 24 మంది బీసీ నేతలను హత్య చేయించినటువంటి జగన్ రెడ్డి, నీకే అర్హత ఉంది బీసీల గురించి మాట్లాడిచ్చే అర్హత? ఈ రాష్ట్రంలో ఒక పక్కన కాపుల గురించి మాట్లాడిస్తున్నావు, ఒక పక్కన బీసీల గురించి మాట్లాడిస్తున్నావు, ఇంకొక పక్కన మతాల గురించి మాట్లాడిస్తున్నావు. ఈ రాష్ట్రాన్ని 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు చేసినట్టు ఇవాళ కుల సంఘాలని, కులాలని, మతాలని కూడా 10 ముక్కలు చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు. నీ బుద్ధే ముక్కలు చేసే బుద్ధి. నీ బుద్ధి ఎవరన్నా కలపడానికి చూస్తారు, కానీ నీ బుద్ధి ఏంటంటే ముక్కలు చేయడానికి బుద్ధి. అసలు నువ్వు మీ తాత బీసీల శవాల మీద జగన్ రెడ్డి కుటుంబం వైభవం ఇది. ఇది జింకా వెంకట నరసయ్య బీసీని వైఎస్ రాజారెడ్డి చంపి మంగంపేటలో ఆయన బరీడీస్ గనిని ఆక్రమించుకున్నటువంటి దృశ్యం ఇది. అసలు ధనగణన తప్ప బీసీ జనగణన పట్టణం జగన్ రెడ్డి, ప్రతిదానికి ధనమే తప్ప బీసీల గురించి ఏం పట్టించుకుంటున్నావు నువ్వు? నా టీడీపీ హయాంలో బీసీ జనగణన కోసం ఏకగ్రవ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపితే 3.5 ఏళ్ళలో 28 సార్లు జగన్ రెడ్డి ఢిల్లీ పోయినా ఒక్కసారి కూడా కేంద్రాన్ని అడగలేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ. బీసీలు మంత్రం చదివిస్తున్నాడు, మొన్న ఇక్కడ పెట్టారు బీసీలు మంత్రులు. ఆ బీసీ మంత్రి మళ్ళీ పెద్ద విచిత్రం ఏంటంటే, నిన్నే చూశాను నేను బీసీల్లోనే అదే మంత్రులు, కొంతమంది మంత్రులు ఉన్నారు, మళ్ళీ నిన్న కాపు మీటింగ్లో కూడా ఆ కొంతమంది మంత్రులు మళ్ళీ అందులో ఉన్నారు. ఇది ఎక్కడ వీడియో కనబట్టల మొన్న ఏదైతే ఇక్కడ పెట్టిన దాంట్లో ఉన్నారో మళ్ళీ కొంతమంది నిన్న కాపుల దాంట్లో మళ్ళీ ఉన్నారు. అది ఏంటిది? ఇష్టం వచ్చినట్టు బీసీలతో ఆడుకుందాం అనుకుంటున్నావు జగన్ రెడ్డి? కుర్చీలు లేని పోస్టులు ఇచ్చి 56 మందికి చైర్మన్లు ఇచ్చి నేను బీసీలకు వచ్చేసాను, నేను బీసీలను ఉద్ధరించాను, బీసీలను ఇచ్చేసాను అని చెప్తావేంటి? అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీని స్థాపించాడు, బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చాడు, బడుగు బలహీన వర్గాలకు పదవులతో పాటు ఆర్థికంగా పెరిగే విధానాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అయితే
దాన్ని తూచా తప్పకుండా తనకున్న పరిజ్ఞానంతో తనకున్న మేధస్సుతో చంద్రబాబు నాయుడు గారు ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి బీసీలని ఒక మంచి బాటలో నడిపించి ఆంధ్రప్రదేశ్ అంటేనే బీసీలది, బీసీలు అంటేనే ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి మహానేత ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. మీ రాజశేఖర రెడ్డి గారు మహానేత, చంద్రబాబు నాయుడు గారు మహానేత. ఇవాళ బీసీ పిల్లల ఉద్యోగ అవకాశాలు, ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ బీసీలు కాలరెత్తి నడుస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ బీసీలు తలచొక్క వేసుకొని మాట్లాడుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి ఇచ్చారు మీరు బీసీలకి? జగన్మోహన్ రెడ్డి బీసీల మీద ఆర్ కృష్ణయ్యతో మాట్లాడే మాటలన్నీ కూడా పేమెంట్ మాటలు. బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి కానీ ఆర్ కృష్ణయ్యకి కానీ లేదు. బీసీల మనోభావాల్ని, బీసీ నాయకుల్ని, బీసీలందరినీ కూడా తాకట్టు పెట్టినటువంటి ఆర్ కృష్ణయ్య అసలు బీసీయే కాదు. నువ్వు బీసీ ఏంటి? పదవుల కోసం అమ్ముకున్నవాడు నువ్వు ఆ బీసీవే? ఆరో చంద్రబాబు నాయుడు గారు ఒక సంకేతం ఇద్దామని, బీసీలని ముఖ్యమంత్రిని చేద్దామని, బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిన్ను అనౌన్స్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచావు, ఏ రోజన్నా బీసీల గురించి పాటుపడ్డావా? ఏ రోజన్నా పోరాటం చేసావా? మళ్ళీ ముఖ్యమంత్రి అవుదాం మనం? ఒక పార్టీ మనకి ఒక బీసీ క్యాండిడేట్కి ముఖ్యమంత్రి పదవి ప్రకటన చేసింది, ఈ పార్టీ మనల్ని గెలిపించింది, బీసీలకి రాజ్యాంగంలో హక్కు కావాలి అని పోరాటం చేసావా? ఎక్కడైనా చేసావా? ప్రకటించేసుకున్నావు, అయిపోయింది, అక్కడ ప్రభుత్వం రాలేదు, పారిపోయావు. నువ్వు బీసీ ఏంటి? బీసీ అనేవాడు వెన్ను చూపే మనిషి కాదు, బీసీ అనేవాడు పోరాటం చేసేవాడే బీసీ. ఇవాళ ఎస్వి యూనివర్సిటీలో జానకరామయ్య, ప్రొఫెసర్ జానకరామయ్య ఉండగా అక్కడ రెడ్డి గారిని వేశాడు. అంటే టీటీడీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలన్నీ కూడా రెడ్డిలతో నింపించినటువంటి గనుడు ఈ జగన్ రెడ్డి. వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన తెలుసు కదా మనకి చైర్మన్, కేఎస్ జవహర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, ఇక కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజారెడ్డి, ప్రొఫెసర్ సుందరవల్లి రెడ్డి, వీళ్ళందరూ ముఖ్యమంత్రి బంధువులు. డాక్టర్ వెగమాంబ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, నాగార్జున రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే పదవులన్నీ కూడా రెడ్డిలతో నింపేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి అధికారం ఇస్తే రెడ్డిల ఆంధ్రప్రదేశ్ అని పెడతాడు దీనికి పేరు. ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీకి ఎలా పేరు మార్చాడో ఇక అతని ఇష్టం, అతనికి ఏం చేయాలంటే చేసేస్తాడు. నువ్వా చంద్రబాబు గారి కులంలో వేలెత్తి చూపించేది? అలా డిఎస్పీలు ముగ్గురు లేకపోతే నీ సోషల్ మీడియాలో పీకే ఇచ్చినటువంటి సలహాతో 40 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు ఒకే సామాజిక వర్గాన్ని తప్పుడు లెక్కలేసావు. ఈ తప్పుడు లెక్కలు కాదు, నిజమైన లెక్కలు. దా కమాన్, ఎవరైనా సరే, ఎవరైనా రండి, వీళ్ళు చేస్తున్నారా లేదో చెప్పిస్తాం. ఓకే, ఇంకోటి కూడా చెప్తున్నాం, మీరు ఏదైతే సోషల్ మీడియాలో 2019 ఎన్నికల ముందు డిఎస్పీ పోస్టులు ఒక సామాజిక వర్గానికి ఇంతమంది ఉన్నారని మీరు చెప్పారే, దాని మీద కూడా చర్చ పెడతారండి. అంతమంది ఉన్నారో లేదో చర్చ పెడతారండి. అరే మీరు దొంగలు, చేసే పనులు కూడా దొంగ పనులు, ప్రజలకు మెసేజ్ ఇచ్చేది కూడా దొంగ మాటలు, ఒక్కటి నిజాలు చెప్పరు, అన్ని అబద్ధాలు చెప్తారు. మేము మాట్లాడేది ప్రూఫ్తో మాట్లాడుతున్నాం మేము. రాష్ట్రాన్ని నలుగురు పంపించేశారు, అయోధ్యరామరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇలాగా ప్రాంతాల వారిగా పెంచారు. ఉత్తరాంధ్రకి ఎవరండి? విజయసాయి రెడ్డి. బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి 80% ఉన్నటువంటి ఒకటి నాయకుడు, దాదాపు 45,000 కోట్ల రూపాయల లెక్కలతో సహా దోచుకున్నాడు విజయసాయి రెడ్డి. ఎవరే బీసీల ఆస్తులు? ఎవడు బాబు సొమ్ము? ఎవడు బాబు సొమ్ము దోచుకుంటారు? బీసీలు అంటే లోకో కొన్నారా?
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే ప్రాంతానికి ఒక బీసీని అయినటువంటి నన్నేశారు. ఎవరికి బీసీల మీద ప్రేమ ఉంది? జగన్ రెడ్డికి ఉందా, చంద్రబాబు నాయుడు గారికి ఉందా? బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి ఉందా, చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఇవాళ కులాల వారిగా, ప్రాంతాల వారిగా, అసలు మతాల వారిగా ఇలా రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ మొక్కలు చేసి ముఖ్యంగా బీసీ వర్గాల మీద ఉక్కుపాతం మోపుతున్నటువంటి జగన్ రెడ్డి, ఎందుకు నీకు బీసీలు అంటే కక్ష? కనుక మేము ఒకటే చెప్తున్నాం, రేపు ఈ నెలలోనో వచ్చే నెలలోనో విజయవాడలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ అగ్రనేతలందరం కూడా రౌండ్ టేబుల్ సమావేశం అవుతాం. ఈ రాష్ట్రంలో బీసీలకి అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ ఒకటే, మిగతా పార్టీలు ఎవరు కూడా బీసీలకు అండగా ఉండరు. చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చుంటే పక్కన బీసీ ఉన్నాడా, ఎస్సీ ఉన్నాడా, ఎస్టీ ఉన్నాడా చూసుకుంటాడు, వాళ్ళ అవతల ఉన్నా సరే పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అది నాయకత్వ లక్షణం, అది నాయకుడు, అది బీసీలను ప్రేమించే నాయకుడు. మమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకే మేము చేకూడతాం. మమ్మల్ని చంద్రబాబు గారు ప్రేమిస్తారు కాబట్టి మేము చంద్రబాబు గారికే కొడతాం. చంద్రబాబు నాయుడు అంటే బీసీలు ఉన్నారని వాళ్ళ బీసీల మీద ప్రేమ పుట్టుకొస్తుంది అందరికీ. ఎందుకని చంద్రబాబు దగ్గర, చంద్రబాబు గారి దగ్గర నుంచి దూరం చేయడానికి బీసీలని అంటే ప్రతి దానికి ఓట్లేనా? 56 మందికి చైర్మన్ పదవులు ఇచ్చే కుర్చీలు ఉన్నాయా, వాళ్ళకి నిధులు ఉన్నాయా? బీసీ సంక్షేమంలో ఎంత నిధులు ఉన్నాయి, ఎంత ఇచ్చారు మీరు చెప్పండి. బీసీలని ఒక్కో పాదంతో అనగదొక్కే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా పనిచేశారంటే జగన్ రెడ్డే. ఆర్ కృష్ణయ్య బీసీల ద్రోహి, బీసీల ఆత్మగౌరవాన్ని జగన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి. ఆర్ కృష్ణ బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. మేమయ్యా బీసీలు అని పోరాటం, మేము ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ కోసం పోరాటం చేస్తున్నాం, ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీలో బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం, ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకి ఈ చేయండి అవి చేయండి అని చెప్తున్నాం. నువ్వెవడు బీసీల గురించి మాట్లాడడానికి? ఎవరు ఎన్నుకున్నారు నిన్ను ఆల్ ఇండియా బీసీ సంఘం అధ్యక్షుడిగా? నేనైతే ఎన్నుకోలా, నేను బీసీనే కదా, నేను ఎన్నుకోలా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే బీసీల్లో ఈ కులాలుగా బీసీలని విభజిద్దాము, బీసీలను విడదీద్దాం అని నీ ఆలోచన మానుకో. బీసీలు అందరం కూడా బీసీలకి నాయకుడు, బీసీలు మేమందరం కూడా ప్రేమించే వ్యక్తి, బీసీలని అద్భుతంగా పైకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రంలో బీసీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో బీసీలకి న్యాయం జరగదు. ఇవాళ బీసీలు ఎవరే? చిన్న చిన్న వ్యాపారస్తులు బీసీలు, కార్మికులు బీసీలు, కర్షకులు బీసీలు, ఎవరికొన్నాయి పనులు చెప్పండి. మీ ప్రభుత్వంలో ఎవరికొన్నాయి పనులు? అది మీరు సంవత్సరానికి 10,000 వేస్తే సరిపోయిద్దా? సంవత్సరానికి 10,000తో నువ్వు బతుకుతావా జగన్ రెడ్డి? కాబట్టి ఈ ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప బీసీలకి న్యాయం జరగదు. మేము త్వరలోనే విజయవాడలో బీసీ నాయకులు అందరం కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసి అవసరమైతే బస్సుయాత్ర పెట్టుకొని మేము కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్లకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారో, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారో, ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేస్తుందో మేము రాష్ట్రం మొత్తం కూడా బీసీ నాయకులందరం కూడా బస్సు యాత్ర అయినా చేస్తాము తెలియజేస్తున్నాం. ఆర్ కృష్ణ గురించి మీరు చెప్తున్నారు,
ఎవరు ఎక్కడ నాయకత్వం మీరు కూడా తీసుకొని పార్టీకి సంబంధం లేకపోయినా తీసుకొని సీఎం క్యాండిడేట్ గా ప్రకటించారు, ఎల్బీఆర్ లో గెలిపించుకున్నారు. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు చేస్తారు. అదే ఇప్పుడు నేను మీరు ప్రశ్న అడగకముందే చెప్పా, తెలుగుదేశం పార్టీ అక్కడ ఒక బీసీని ముఖ్యమంత్రి చేయాలని, బీసీ ఉద్యమం చేస్తున్నాడని పిలిచి ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఇచ్చాం. ఎల్బీ నగర్లో గెలిచాడు. గెలిచిన తర్వాత పార్టీ అక్కడ రాలేదు అధికారంలోకి. ఏం చేస్తారు? ఎవరన్నా నాయకత్వ పట్టిమన్న వాళ్ళు ఏం చేస్తారు? ఒక బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి అదే బీసీ మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బీసీని ముఖ్యమంత్రి చేయాలనే ఒక పోరాట పటిమ ఉండాలి. అంటే రాకపో ప్రభుత్వం రాకపోతే ఎమ్మెల్యే కాలు మడతపెట్టి కూర్చోడివేనా? అదా పోరాట పటిమ? అదా బీసీలకి నువ్వు ఇచ్చే మెసేజ్? నువ్వు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి తర్వాత మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసావు. కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి 2019లో తగుదనమ్మా అని ఇక్కడ లోకేష్ బాబుకి వ్యతిరేకంగా ప్రచారం చేశావు. ఇన్ని పార్టీలా? ఒక ఉద్యమకారుడు, ఒక ఉద్యమాన్ని నడిపే వ్యక్తి ఇన్ని పార్టీలు మారడం నేను దేశ చరిత్రలో ఎక్కడ చూడాల. ఎవరన్నా ఉంటే ఆర్ కృష్ణ గారు చెప్పానండి. ఏమంటే బాబు నాకంటే ఎక్కువ పార్టీలు మారినటువంటి కుల సంఘ నాయకులు ఉన్నారు అని చెప్పానండి. ఎన్ని పార్టీలు మారుతారా? ఇవన్నీ బీసీలని ముందుకు తీసుకెళ్ళడానిక, ఆయన ముందుకెళ్ళడానిక చెప్పండి. విలేకర్ గారు మీరు చెప్పండి, మీరు అడిగారు గారి ప్రశ్న. తెలుగుదేశం పార్టీ సీఎం క్యాండిడేట్గా ప్రకటించింది, పోరాటం చేయలేక వెళ్ళిపోయావు. మిర్యాలగూడలో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసావు, వెళ్ళిపోయావు. టీఆర్ఎస్కు మద్దతు పలికావు, వెళ్ళిపోయావు. లోకేష్ బాబు ఇక్కడ పోటీ చేస్తుంటే వ్యతిరేకంగా ప్రచారం చేసావు, వైసీపీలోకి వెళ్ళిపోయావు. చెప్పండి, ఇది బీసీల కోసం ఇవన్నీ ఈ పార్టీలన్నీ బీసీల కోసం మారాడా లేదా ఆర్ కృష్ణయ్య వ్యక్తిగత ప్రయోజనాల కోసం మారాడా? అంటే మిగతా పార్టీల్లో ఉన్న బీసీలు ఎవరు హక్కుల కోసం పోరాటం చేయట్లేదా? అయితే ఓకే చెప్పండి. మీరు ఆయన సొంత ప్రయోజనాల కోసం ఇన్ని పార్టీలు మారాడు, ఇది క్లియర్. రమ్మనండి ఆర్కెస్ట్ చర్చకు రమ్మనండి. ఆలీళ్ళు ఎందుకు ఆర్కెస్ట్ అయినా చర్చకు రమ్మనండి నేను చెప్తా. ఎందుకు పార్టీలు ఇన్ని పార్టీలు మారాల్సిన అవసరం ఏముంది? ఇన్ని పార్టీలు మారి నువ్వు సాధించింది ఏమిటి? ఇవాళ జగన్ రెడ్డి దగ్గర బీసీల మనోభావాల్ని ఎందుకు తాకట్టు పెట్టావు? ఎన్ని వందల కోట్లు సంపాదించావు? ఆర్కిస్టయ్య ఆస్తులు ఎంతో ఇప్పుడు ఎంతో చెప్పండి. నయం గ్యాంగ్తో కూడా సంబంధాలు ఉన్నాయని అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉద్యమ ముసుగులో దందాలు చేసే వ్యక్తి ఆర్కిస్టయ్య. థ్యాంక్ యూ బ్రదర్. వెళ్తావు? ఎందుకు వెళ్ళావు? వైజాగ్ వెళ్తావు? ఎందుకు వెళ్ళావు? చెప్పే కదా మేము మొత్తం బీసీ ఉద్యమం, మేము బీసీలో తెలుగుదేశం పార్టీ వెనకాతలు ఉంటాం, బీసీ నాయకులు అందరం కూడా మేము మొత్తం తిరగాల్సినటువంటి బాధ్యత ఉంది, మా మీద ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ పర్సంటేజ్ ఉంది బీసీలు. బీసీలని జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ బీసీలు అందరూ ఐక్యంగా ఉంటే ఇదే ఇద్దని బీసీకి ఆ బీసీలను ఎడగొట్టి మాట్లాడిస్తున్నాడు. చెప్పాను కదా బీసీలో మేము మొత్తం అందరం కూడా రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో వేస్తాము. బీసీ నాయకులు అందరం కూడా, ముఖ్య నాయకులు అందరూ వేసి ఒక కార్యాచరణ ప్రకటిస్తాము. ఈ రాష్ట్రంలో బీసీలకు మనగడ ఉండాలంటే తెలుగుదేశం పార్టీ ఒకటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే బీసీలకు మనగడ ఉండదని మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, మా బీసీల దగ్గరికి వెళ్తాం, మా గోడు చెప్పుకుంటాం, బీసీల అభివృద్ధికి మేము పాటుపడతాం.